जेपी नैन न्यूज की स्वागत नेनु मी सतीश मुद्राज बीसी कुलालो लक्ष रुणम कोसम दरखास्त चेसुकुन्न बीसी विकलांगुलंदरिकी रुणालु मंजूरु चेयालनी राष्ट्र बीसी संक्षेम शाखा मंत्री गंगुल कमलाकर् कु भारत विकलांगुल कुल परिरक्षण समिति राष्ट्र अध्यक्षुडु गिद्दे राजेश विज्ञप्ति चेशारु। हैदराबाद लोनी मिनिस्टर क्वार्टर्स लो मंत्री आयन कलिसी राष्ट्र प्रभुत्वं अंदिस्तुन्न लक्ष आर्थिक सहायंलो बीसी कुलाल्लो उन्न विकलांगुलकु प्रथम प्राधान्यत इव्वालनी दरखास्तु चेसुकुन्न बीसी विकलांगुलंदरिकी लक्ष सहायं अंदिंचेला कृषि चेयालनि ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు। వికలాంగుల ఐక్యత ఈ రోజు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలకు లక్ష రూపాయల సహాయం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లక్ష రూపాయల పథకాన్ని ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పథకం ప్రవేశపెట్టినటువంటి పథకంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి మరి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎవరెవరైతే మా बीसी కులాల్లో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి సంబంధించినటువంటి వికలాంగుల దరఖాస్తు చేస్తున్నారో దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క వికలాంగుల సోదరుడికి కూడా ఆయొక్క బీసీ రుణాలలో ప్రాధాన్యత ఇచ్చి రుణాలు ఇవ్వాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి గంగుల కమలాకర్ గారికి మీ విజ్ఞప్తి చేయడం జరిగింది। వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది। ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక వికలాంగుల సమాజం దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతుంది। కాబట్టి మరి 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన తీసుకున్న మరి దరఖాస్తు చేస్తున్నటువంటి ఆ వికలాంగుల సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీ రుణాలలో లక్ష సహాయాన్ని అందించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము గౌరవ మంత్రి మండలి అయినటువంటి గంగుల కమలాకర్ గారి దృష్టి తీసుకెళ్లడం జరిగింది। అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఉద్యోగాల పరిస్థితి కూడా దయనీయంగా తయారైంది। ఇలా వికలాంగుల ఉద్యోగస్తులు వాళ్ళు కోరుకున్న చోట ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వం దిశ ఆ దిశగా కృషి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఎందుకంటే వికలాంగుల పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి మరి వైకల్యంతో ఒక పక్క వైకల్యాన్ని జయిస్తూ మరి ఉన్నటువంటి ఉద్యోగాన్ని చేయాలంటే మరి వారు కోరుకున్నటువంటి ప్రదేశానికి ఇబ్బందులు ఉండవు। కాబట్టి వికలాంగుల ఉద్యోగస్తుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రద్ధ వహించి వికలాంగుల ఉద్యోగస్తులు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర మంత్రివర్యులకు విజ్ఞప్తి చేయడం జరిగింది। ఏదేమైనప్పటికీ కూడా బీసీలకు ఇస్తున్నటువంటి లక్ష రుణాల్లో వికలాంగుల కనుక ప్రాధాన్యత ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వికలాంగుల సమాజం ఉద్యమ బాడబడుతుంది, ఎంతటి ఆందోళన కార్యక్రమాలకైనా మేము సిద్ధమవుతామని చెప్పేసి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది। మంత్రి గారు కూడా సానుకూలంగా దందించారు। మరి రాబోయే రోజు ఏదైతే వచ్చే నెలలోనే మరి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్టు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూడా మా వికలాంగుల సమాజానికి పెద్దపీట వేసి వికలాంగులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి దరఖాస్తు చేసుకున్నటువంటి మా బీసీ వికలాంగులందరికీ కూడా లక్ష రూపాయల రుణం అందించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మీ విజ్ఞప్తి